ప్రభు నామములో అందరికీ వందనాలు మన మధ్యలో ఉన్న సహోదరి శారద గారు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుతూ ఉన్నాను నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా నీలో నేనుండుటే అదే నా ధన్యతయే నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా నీలో నేనుండుటే అదే నా ధన్యతయే నాకెంతో ఆనందం ఏ అపాయమో నన్ను సమీపించక ఏ రోగమైననో నా దరికి చేరక ఏ అపాయమో నన్ను సమీపించక ఏ రోగమైననో నా దరికి చేరక నీవు నడుపు మార్గములో నా పాదము జారక నీ దూతలే నన్ను కాపాడితీరా నీవు నడుపు మార్గములో నా పాదము జారక నీ దూతలే నన్ను కాపాడితీరా నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా నీలో నేనుండుటే అదే నా ధన్యతయే నాకెంతో ఆనందం నా వేదనలో నిన్ను వేడుకొంటిని నా రోదనలో నీ కుమార్ర పెట్టితిని నా వేదనలో నిన్ను వేడుకొంటిని నా రోదనలో నీ కుమార్ర పెట్టితిని నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా నా కన్న తండ్రివై కాపాడుచుంటివా నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా నా కన్న తండ్రివై కాపాడుచుంటివా నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా నీలో నేనుండుటే అదే నా ధన్యతయే నాకెంతో ఆనందం ఈ ఛానల్ ద్వారా మరొక అంశాన్ని మీ ఎదుటికి తీసుకొని రావటం జరిగింది ఈ దినాన ఇది కూడా మనందరికీ తెలిసినటువంటి ఒక అంశమే అంశం పేరు కొంచెం కొత్తగా ఉంటుంది కానండి ఒక సబ్జెక్ట్ అంతా కూడా మనం ఎరుగున్నటువంటి ఒక స్త్రీ ఆమె సమరయాస్త్రీ కానీ ఈ అంశం పేరేంటంటే ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరై ఉంటారు ప్రతి ఒక్కరూ ఆళ్ళలాగా ఆళ్లే కాదు మార్పులు చేర్పులు జరుగుతాయి అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుండి 42 వచనాల్లో ఆయా సందర్భాన్ని బట్టి ఆయా వచనాలను మనం ధ్యానం చేసుకుందాం ఇక్కడ ఒక మొదటగా ఒక చిన్న పిల్లవాడు అర్థమయ్యేటువంటి విధానం కోసం నేను ఒక చిన్న పిల్లవాడి యొక్క మానసిక స్థితిని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను 7 సంవత్సరాల మానసిక రోగి ఒక చిన్న బాలుడు 7 సంవత్సరాల బాలుడు అతని యొక్క రోగం ఏంటంటే మానసిక స్థితి మానసికమైనటువంటి ఒక డాక్టర్ గారికి ఒక లెటర్ రాశాడు ఏంటంటే అయ్యా డాక్టర్ గారు ప్రియమైన డాక్టర్ గారు నన్ను పీడించేది ఏమంటే చాలా రోజుల క్రిందట మరి ఒక 13 సంవత్సరాల నాకంటే ఒక పెద్ద వయస్సు ఉన్న ఒక పెద్ద ఆయన నాకు ఒక పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు సముద్రంలో ఉన్న తాబేలు నీవు అని చెప్పి నన్ను పిలుస్తూ ఉన్నాడు దానికి కారణం ఏంటంటే నా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ జరిగింది డాక్టర్లు నాకు సర్జరీ చేశారు గనుక అతడు నన్ను అలా పిలుస్తున్నాడు అని నాకు తెలుసు నా పెదవిని బట్టి నాకు జరిగినటువంటి ఆ ప్లాస్టిక్ సర్జరీని బట్టి మరి అలా నన్ను పిలుస్తున్నాడు మరి దేవుడు కూడా మనుషులు ద్వేషించినట్టుగానే నన్ను ద్వేషిస్తారా నేను చనిపోయినప్పుడు కూడా బహుశా ఆయన నన్ను నరకానికే పంపుతాడా ఇలాంటి ఆలోచనలు నాకు వస్తాయి నేను ఇమిడ్చుకోలేకపోతున్నాను అలా పిలవటం అనేటువంటి ఆయన మానసికమైనటువంటి స్థితిని ఆ బాలుడు ఒక ఉత్తర రూపంలో ఆ డాక్టర్ గారికి రాయటం జరిగిందన్నమాట అంటే అతనికి ఉన్న పరిస్థితి ఏంటంటే అతనికి ఉన్న ఆత్మగౌరవం
దెబ్బతింది. అలా అతను బాధపడుతూ ఉన్నాడు. దీన్ని మనం స్వభావ నిమగ్నత అని అనొచ్చు, స్వభావ నిమగ్నత అని అనొచ్చు. ఈ స్థితిని మనం ఏమని పిలిచినా ఈ స్వభావం కలవారు వాళ్ళల్లో వాళ్ళే అనుకుంటారు, మనం అంత ప్రయోజనకరులుగా ఉండలేమేమో అని వాళ్ళంతకాళ్ళే మానసికంగా బాధపడుతూ ఉంటారు. మనం దేనికి పనికిరాని వారం అని వాళ్ళల్లో వాళ్ళే బాధపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళల్లో ఏమీ నిపుణత ఉండదా? అలా మానసికంగా బాధపడి చనిపోయిన తర్వాత నరకానికే వెళతారా వాళ్ళు ఆలోచించుకున్నట్టుగా? లేకపోతే వాళ్ళల్లో ఎవరినైనా మనం బయటికి తీసుకుని రావచ్చా అని ఆలోచనతోటే ప్రతి వారిలో ఎవరో ఒకరు ఉంటారు అనేటువంటి అంశాన్ని మరి యొక్క టైటిల్ మనం పెట్టి అంశం గురించి మాట్లాడటం జరుగుతుంది. వాళ్ళు ప్రయోజనకరులు మేము కాదులే, మేము పనికిరాని వారం అని స్వభావ సిద్ధంగా ఆలోచించుకున్నా ఎవరో ఒకరై ఉంటారు వారిలో అని ఇక్కడ మనం ఖచ్చితంగా ఈ లేఖన భాగాలను బట్టి ఆలోచన చేయాలి. యోహాను సువార్త కృత నిబంధన 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి యొక్క శీలాన్ని గురించి మరి ఎక్కువగా ఈ అధ్యాయం మనకు తెలియజేస్తూ ఉంది. 3వ అధ్యాయాన్ని చూస్తే అక్కడ పస్కా పండగలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఒక రాత్రి వేళ నికోదేము అనేటువంటి యూదుల అధికారి ఆయనతో మాట్లాడారు. 16వ వచనంలో 3:16లో ఒక మాట మనకు కనపడుతుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మరి నికోదేము నిత్య జీవాన్ని గురించి కృత జన్మను గురించి నికోదేముతో సూచిస్తున్నట్లుగా యేసుక్రీస్తు వారు మనకి ఈ 3వ అధ్యాయంలో కనపడుతుంది. ఈయన ధర్మశాస్త్రం తెలిసినటువంటి వ్యక్తి. మరి ఈ నికోదేము చాలా వయసులో పెద్దవాడు, నిత్య జీవాన్ని గురించి కృత జన్మను గురించి యేసుక్రీస్తు వారు ఆ నికోదేముతో ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు నికోదేము యేసుక్రీస్తు వారి దగ్గరికి రహస్యంగా ఎందుకు రావాల్సి వచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే 3వ అధ్యాయంలో అదంతా మనం చదివితే అర్థమవుద్ది అన్నమాట. 4వ అధ్యాయంలో 1వ వచనంలో యోహాను కంటే యేసుక్రీస్తు వారు ఎక్కువ మంది శిష్యులుగా చేసుకొని బాప్తిసమిస్తూ ఉన్నాడన్న సంగతి పరిసయ్యులకు వినబడింది. వినబడింది అనే విషయం యేసు ప్రభు వారికి కూడా తెలుసు. ఆ అధ్యాయంలో మనకి పాపి అయిన ఒక స్త్రీ కనబడుతూ ఉంటుంది. 5వ వచనంలో సమరయలోని సుఖారను ఒక ఊరికి యేసుక్రీస్తు వారు రావటం జరిగింది. ప్రయాణంలో అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద ఆయన కూర్చొని ఉన్నాడు. దేనికోసం కూర్చొని ఉన్నాడు? మంచినీళ్ళ కోసం కూర్చొని ఉన్నాడు. కానీ ఆయన ఇంకా అంతరంగం ఏంటంటే నికోదేమును ఎలా కలుసుకొని కృత జన్మ గురించి మాట్లాడారో, నిత్య జీవాన్ని గురించి మాట్లాడారో, అలాగే ఇక్కడ ఈ సమరయలోని సుఖారణ ఊరిలో ఉన్నటువంటి ఒక స్త్రీ అక్కడికి వస్తుందని ఆయనకి తెలుసు. కానీ ఆ మార్గం ఉన్న ప్రయాణం చేయటానికి ఆయన ఉద్దేశం అదే. 12 గంటల సమయంలో ప్రయాణం చేయటానికి కూడా ఉద్దేశం అదే. ఈమె ఆ 12 గంటల సమయానికి మంచినీళ్ళు తెచ్చుకోవటానికి ఆమె ఒక్కతే బయలుదేరి అర మైలు దూరము ప్రయాణం చేసి వచ్చేటువంటి స్థితి కూడా దేవునికి, యేసుక్రీస్తు వారికి తెలుసు. అయితే లోకమంతా కూడా ఉదయం సాయంకాలాలు నీళ్లు తెచ్చుకుంటూ ఉంటారు. ఆ మాట సరదాగా మాట్లాడుకుంటూ 4 ముగ్గురు కలిసి నీళ్లు తెచ్చుకునేటువంటి స్థలాలకి దూరంగా ఉన్నటువంటి స్థలాల్లో సమకూడుతూ ఉంటారు. ఇది సామాజికంగా ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమేనన్నమాట. కానీ ఈమె మరి ఆ 12 గంటల సమయంలో ఆ స్థలానికి ఆ బావి దగ్గరకు వస్తుందని యేసుక్రీస్తు వారు అక్కడ కూర్చొని ఉన్నాడు దాహముతోటి. సమరయా స్త్రీ దగ్గర ఆ బావి దగ్గరకు వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడాలి, ఆ బావిలో నీళ్లు తాగాలి, ప్రయాణాన్ని ఆయన ముందుకు కొనసాగించకుండా అక్కడే కూర్చొని ఉండటానికి ఆ యొక్క నికోదేముకి ఎలాంటి సూచనలు అయితే ఇచ్చారో ఈమెకు కూడా అలాంటి సూచనలు ఇవ్వాలని ఆయన యొక్క ఉద్దేశం. కానీ ఆమెకి తెలియదు యేసుక్రీస్తు వారు అక్కడికి వస్తారని కానీ, ఒక పురుషుడు ఆ స్థలంలో ఉంటాడు అని కానీ, ఆయనతో నేను మాట్లాడాలని కానీ ఈమెకి తెలియదు. మరి అలా అక్కడ యేసుక్రీస్తు వారు ఈ స్త్రీ కలుసుకోవటం
జరిగింది సహజంగా మరి ఈమె ప్రత్యేకంగా మధ్యాహ్న సమయంలోనే ఎందుకు వస్తుంది ఉదయం సాయంకాలాలు రాకుండా అని మనం ఆలోచించినట్లయితే అక్కడ ఉన్న స్త్రీలందరిలో ఆ పట్టణంలో ఈమె ఒక స్త్రీల మధ్య నుంచి వెలివేయబడిన దానిలాగా మనకు కనిపిస్తా ఉంటది మిగిలిన స్త్రీలు ఏమను చూసి గుసగుసలాడేటువంటి విధానం ఏమని చూసేటువంటి చూపులు అన్నీ కూడా ఒక ఒక విధంగా ఒక ప్రత్యేకంగా అంటే మనకి ఈమె మనము ఈమెతో మనతో ఈమె తగదు అని ఆమెని వెలివేయబడిన రీతిలో ఆమెని దూరంగా ఉంచి ఆమెతో ఆమెను గురించి గుసగుసలాడటం అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా అయితే ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఒక విషయం ఏంటంటే ఆమె ఈ గుసగుసలు పడలేక ఈ చూపులు పడలేక మధ్యాహ్న సమయంలో ఎవరు గుసగుసలాడేవాళ్ళు ఉండరు నీళ్ళకు వచ్చేవాళ్ళు ఉండరు అని 12 గంటల సమయాన్ని ఆమె ఎంచుకుని ఆ సమయానికి అక్కడికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారు ఆ బావి దగ్గర కూర్చుని ఆశ్చర్యం కలిగించేటువంటి ఒక మాట ఆమెను అడిగారు దాహం ఇమ్మని ఆమెను అడుగుతూ ఉన్నారు ఆమెకు అర్థమైపోయింది అసలు దాహం అడిగితే ఎవరైనా స్త్రీలు తీసుకోండి తాగండి అని ఎంతో దయగా ఆత్రుతగా నీళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు కానీ ఏమైతే జాతిని గురించి కులాన్ని గురించి మరి ఒక భేదాన్ని కలిగించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంది యూదుడమైన నీవు సమరయురాలనేటువంటి నన్ను ఎలాగు దాహం అడుగుతున్నావు ప్రశ్నార్థకమైన మనసు అన్నమాట మేము సమరయులమి నీవు యూదుడివి మీకు మాకు ఏ విధమైన సాంగత్యాలు సంబంధాలు ఏమీ లేవు ఉండవు మరి ఈ సంగతి నీకు తెలియదా అని తన యొక్క జాతిని గురించి తన యొక్క స్థితిని గురించి తనకున్నటువంటి ఆమె జాతికి ఉన్న గొప్పతనాన్ని గురించి ఆమె మాట్లాడుకోవటానికి ప్రయత్నం చేస్తుందన్నమాట జాతుల మధ్య ఏర్పడినటువంటి అకాల ద్వేషపు స్వభావం అన్నమాట ఆమెది ఆ మాటలు వినగానే యేసు క్రీస్తు వారి యొక్క హృదయం బ్రద్దలైపోయింది ఏంటంటే ఇలాంటి బుద్ధి చూడగానే ఇలాంటి జాతులు జాతి యొక్క సమస్యను జాతుల యొక్క వివక్షతను మాట్లాడుతూ ఉంటే ఆయన హృదయం చాలా కదిలించబడిందంట ఒక రకంగా మనం ఆలోచన చేసినట్లయితే సమరయులు సంకర జాతి వారంట ఇశ్రాయేలీయుల 10 గోత్రాల వారు అష్షూరీయుల చేతికి క్రీస్తు పూర్వం 727లో అప్పగించబడిన తరువాత ఉత్తర భాగంలో మిగిలిన ఇశ్రాయేలీయులు పాలస్తీనా ఉత్తర భూభాగానికి అష్షూరీయుల చేత పంపబడిన అన్యులతో కలిసి వివాహాలు చేసుకున్నందున వీరు వచ్చారు ఈ సంకర జాతి వారు అంటే ఈ సమరయులు వచ్చారన్నమాట అయితే జాతి పవిత్రతను పోగొట్టుకోవటం యూదులకు క్షమించరనటువంటి నేరం ఇప్పటికీ యూదుల పిల్లలు ఎవరినైనా వెలుపల వారని చేసుకుంటే వారిని మరి సచ్చిన వారితో సమానంగా ఎంచుకుంటారంట అంటే వారికి ఉత్తర క్రియలు కూడా చేసేస్తారు వీళ్ళకి మాకు లేరు అని వాళ్ళని దూరం చేసేసుకుంటారు చచ్చిన వారితో సమానంగా ఎంచుకుంటారు వాళ్ళ జాతిలో పిల్లలు కాకుండా వేరే జాతిలో నుంచి ఎవరినైనా తీసుకొని వచ్చి పెళ్లి చేసుకోవటం కూడా వాళ్ళకి ఇష్టం లేదు జాతికి ఉన్నటువంటి ఆ యొక్క పట్టుదల అన్నమాట ఇక్కడ మూడు వింతైనటువంటి విషయాలను మనం గమనించాలని నేను ఆశపడుతూ ఉన్నాను ముందుగా గమనించినట్టుగానే దాహం ఇమ్మని అడిగింది ఒక సమరయ జాతికి చెందిన ఒక వ్యక్తిని అక్కడ యూదా పురుషులు బహిరంగంగా స్త్రీలతో ఏ సంబంధాలు పెట్టుకోరంట వాళ్ళ యొక్క ఆచారం అది ఇక్కడ యేసుక్రీస్తు వారు యూదా జాతిలో నుంచి వచ్చినటువంటి వారు కానీ సమరయుల్ని మంచినీళ్ళు అడగటం ఆ జాతిలో ఉన్న ఈ స్త్రీని మంచినీళ్ళు అడగటం ఒక వింతైన విషయం తర్వాత పురుషులెవరు కూడా స్త్రీలతో ఏ విధమైన సంబంధాలు పెట్టుకోరంట ఆ దినాల్లో ఆ జాతి వారు యూదా మతపు రబ్బీ అయితే కనీసం
సొంత భార్యతో కానీ కుమార్తెతో కానీ బహిరంగం కూడా మాట్లాడరంట వారి యొక్క ఆచారాలు వారి జాతి యొక్క ఆచారాలు అయి పరిసయ్యలలో గాయపరచబడి రక్తము కారు అనే తెగ ఒకటి ఉందంట వీరి మార్గములో ఎవరైనా స్త్రీలు ఎదురుపడితే కనీసం వారితో వారికి ఎదురుపడినా సరే వారు కంటితో వారిని చూడరంట ఎప్పుడైనా స్త్రీ ఎదురైతే కళ్ళు మూసుకొని పరిగెత్తుతూ గోడలకి చట్లకి గుద్దుకుంటారంట వాళ్ళు దేనికో దానికి గుద్దేసుకుని పరుగులెడతారంట స్త్రీని మాత్రం కన్నెత్తి కూడా చూడరంట మరి యేసుక్రీస్తు వారైతే ఆ స్త్రీతో మాట్లాడటానికి అసలు అంతసేపు ఆయన అక్కడ సమయాన్ని వెచ్చించి కూర్చుని మరీ మాట్లాడుతూ ఉన్నాడు ఆమెలో నుంచి ఎవరినో బయటికి తీసుకురావాలని ఆయన యొక్క ఉద్దేశం కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కేవలం స్త్రీలు మాత్రమే కాదు తన నైతిక శీలాన్ని కూడా ప్రశ్నించబడినటువంటి స్థితిలో ఉంది ఆ స్త్రీ అలాంటి స్త్రీతో మాట్లాడటం అంటే ఇంకా చాలా భయం కానీ యేసుక్రీస్తు వారికి అదేమీ లేదు అక్కడ నికోదేముతో ఎలా మాట్లాడారు మూడవ అధ్యాయంలో ఇక్కడ ఈ సమరయ స్త్రీతో కూడా అలాగనే మాట్లాడటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు మూడవ అధ్యాయంలో యూదుడైనటువంటి ఆ యొక్క మరి నికోదేము బావి దగ్గర ఉన్నటువంటి సమరయ స్త్రీ వ్యక్తిత్వం చూస్తే అసలు చాలా హీనమైనటువంటి నైతిక విలువలు కలిగినటువంటి వ్యక్తి అయినా ఆమెను కలుసుకోవటం అనేది జరిగింది అక్కడ నికోదేముకి రక్షణ అవసరమే ఇక్కడ ఈ స్త్రీ సమరయ స్త్రీకి కూడా రక్షణ అవసరమే ఇరిద్దరినీ కూడా ఒకే దృష్టితో చూశాడు ఆయన ఈయనేదో ధర్మశాస్త్ర పండితుడని ఆయన్ని గొప్పగా చూడలేదు ఇవేదో నైతిక విలువలు పోగొట్టుకుని సమాజంలో వెలివేయబడిన వ్యక్తి అని చెప్పి ఏమనేమి చిన్న చూపు కూడా చూడలా ఈమెకి రక్షణ కావాలి ఆయనకి రక్షణ కావాలి వీరిద్దరి రక్షణ కొరకు ఆయన ఏం చేయాలో అది చేయటానికి ఆయన చాలా సమయాన్ని వెచ్చించి వాళ్ళతో మాట్లాడటం అనేది జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఎవరో ఒకరై ఉండాలి వారు అలాగే నశించిపోవటం దేవుని యొక్క ఇష్టమో కాదు ఆ నికోదేములో నుంచి ఎవరో ఒకరు బయటికి రావాలి సమరయ స్త్రీలో నుంచి కూడా ఎవరో ఒకరు బయటికి రావాలి యేసుక్రీస్తు వారు మరి ఆయన వచ్చినటువంటి పని ఏంటంటే మరి సమరయ స్త్రీ మాట్లాడుతున్నటువంటి మాటలకి ఆమె ఏది మాట్లాడద్దా ఆయనకి తెలుసు కానీ అసలు అదాటుగా ఉలుక్కుపడేటువంటి వాంగ్మూలం అక్కడ కనబడతా ఉంది నాలుగవ అధ్యాయము 10-15 వచనాలను మనం గమనించినట్లయితే మనకు అక్కడ యేసుక్రీస్తు వారు మనకు ఒక కృపాదానముగా ఇవ్వబడ్డారు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు నీవు దేవుని వరమున దాహం ఇమ్మని నన్ను అడుగుచున్నా వాడెవడో అది నీవు ఎరిగి ఉంటే ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలములు ఇచ్చునని ఆమెతో చెప్పెను దేవుని వరమున దాహం ఇమ్మని అడుగుచున్నవాడెవడో నీకు తెలిస్తే నీవు జీవజలములు ఆయన నీకు జీవజలములు ఇస్తాడని నీవు గ్రహించి ఉంటే మంచిది దేవుని వరాన నీవు నీ దాహం తీర్చుకోవచ్చు అని చెప్పి ఆమెతో మాట్లాడుతున్నాడు ఆ బావి దగ్గరే నిలబడి ఉండి మరి నీటికి భిన్నంగా ప్రవహిస్తూ ఉంటే నీటిని యూదులు చాలామంది అంటారు ప్రవహించే నీళ్ళని జీవజలము అంటారంట ప్రవహించే నదులన్నిటినీ కూడా మనం జీవజలంగా అనటం లాగానే ప్రతి ప్రాముఖ్యమైన సంగతి ఏమనగా ఒక వ్యక్తిలోని ఆత్మ సంబంధమైన తృష్ణ ఆ తృష్ణ ఉన్నటువంటి వ్యక్తిలో నుంచి జీవజలాన్ని మనం చూడగలుగుతాం ఆ తృష్ణ ఇంకా దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ప్రసన్నత వలన మనము ఒక ఎవరమో ఒక ఒక వ్యక్తిగా బయటికి వచ్చేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది ఆత్మ సంబంధంగా జీవించబోయే జీవితానికి జీవజలాలు అవసరం ఆ జీవజలాలు ఉంటేనే అది జీవితానికి జీవించేవాడికి పుష్టినిచ్చేటువంటి జీవజలం అన్నమాట అది ప్రభు దాన్ని సూచించి మాట్లాడుతూ ఉన్నాడు ఈమె అంటే ఎవరు సమరయ స్త్రీ ఈ స్త్రీ బావి లోతైనది కదా చేదుకొనుటకు నీకేమీ లేదే ఆ జీవజలం నీకు ఎలాగ దొరుకును అన్ని ప్రశ్నలే అసలు ఏమీ మాట్లాడటానికి ఆమె మరి సంకోచం లేదు భయం లేదు ఆయనతో ధారాళంగా
మాట్లాడుతుందన్నమాట. మరి మేము మా కుమారులు మా పశువులు ఈ బావి నీళ్ళన్ని తాగి మేము ఇక్కడే బ్రతుకుతూ ఉన్నాం. మా తండ్రి అయిన యాకోబు మాకు ఈ బావినిచ్చాడు. మా యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని యేసుప్రభు వారిని ప్రశ్నిస్తుంది. అన్నీ ప్రశ్నలే. ఈ నీళ్లు త్రాగివాడు మరలా దప్పిక గోనును. యేసుక్రీస్తు మాటలు చాలా గట్టిగా చాలా స్పష్టతగా వీళ్ళ యొక్క సంభాషణలో కనబడుతున్నాయి అన్నమాట. దప్పిక కొనే నీళ్లు కొన్ని, దప్పిక కొనని నీళ్లు కొన్ని. మనం భోజనం చేసామనుకోండి మళ్ళీ ఆకలి అవుద్ది, నీళ్లు తాగామనుకోండి మళ్ళీ దాహం అవుద్ది. కొన్ని మంచి సమయాలు చూసాం, సంతోషకరమైన అనుభవాలు చూసాం, కానీ మళ్ళీ అవి సమసిపోతూ ఉంటాయి. వాటన్నిటి కొరకు తిరిగి మరలా మనం వెతుక్కుంటూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నారు 14వ వచనంలో, నేను వాని కిచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండును అంటూ ఉన్నాడు. అంటే క్రైస్తవ జీవితంలో ఉండే బలము, శక్తి, సంతోషము అనే వాటిని గూర్చి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఒకసారి మనకు బలం ఇచ్చాడంటే, ఆయన నిత్యజీవంలో మనం ప్రవేశించి ఉంటే క్రైస్తవ జీవితంలో ఉన్న బలం ఎలాంటిదో, సంతోషం ఎలాంటిదో మనం అర్థం చేసుకోగలుగుతాం. నేను దప్పిక కొనుక్కుండినట్లుగా అప్పుడు అడుగుతుంది, ఈ గోళంతా ఎందుకు? మధ్యాహ్నం నేను ఈ యొక్క బావి దగ్గరికి రావటం, ఈ కుండలను మొయ్యటం, ఇదంతా ఎందుకు? కాబట్టి నేను ఈ పనంతా తొలగించుకోవడానికి నేను దప్పిక కొనకుండా నాకు ఆ నీళ్ళేవో నాకు ఇవ్వండి అని చెప్పేసి యేసు ప్రభు వారిని అడుగుతూ ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు ఆమె హృదయంలో ఏమై ఈ దాహం పట్ల, ఈ నీళ్ల పట్ల ఏదో ఒక మరి ఆతృత శ్రద్ధ కలిగి ఉందని ఆమె హృదయాన్ని గమనించి ఆమె హృదయానికి ఆపరేషన్ చేస్తూ జరిగింది. ఆయన మాటలు ఆమెను కదిలిస్తున్నాయి. ఆయన మాటలు ఆమెను మరి బలపరుస్తూ ఉన్నాయి. ఆమెలో ఉన్న చెడునంతటిని తొలగించడానికి ఒక శాస్త్ర వైద్యుల్లాగా ఆమె హృదయంలో ఆయన మాటలు పనిచేస్తూ ఉన్నాయి అన్నమాట. ఏసేమి పిరికి వైద్యుడు కాదు. ఏ రకపు వ్యాధినైనా సరే సరిచేయగలిగినటువంటి వైద్యుడు అన్నమాట ఆయన. కనుక మరి నేను ఆ నీళ్లు నీకు ఇవ్వాలి అంటే నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని రా అంటే వెంటనే చెప్పేసింది, ఏమి సందేహాలు ఉండవే కామెకి, నాకు పెనిమిటి లేడు అని సమాధానం ఇచ్చింది. ఇంతవరకు జరిగిన సంభాషణలో ఏమీ వెనుకాడకుండా ఎడాపడా అడిగిన దానికల్లా మాట్లాడుతూనే ఉంది. కానీ ఆయన అంటున్నాడు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు అంటున్నాడు. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, నువ్వు సత్యమే చెప్పావు, అబద్ధం మాట్లేదు. పాత నిబంధనలో సమరయులు 9 మాత్రమే వాళ్ళు నమ్మేవాళ్ళు, 5 మాత్రమే మాట్లాడేవాళ్ళు. ఈ సమరయ స్త్రీకి ఆ ప్రవక్తల గురించి తెలుసు. ఆ సుఖారులో ఉన్న, సుఖారుకు సమీపంలో ఉన్న గెరాజీము కొండ సమరయులకు పవిత్రమైనటువంటి కొండ. యూదులైతే ఆరాధనకి ఎరుసలేమి వెళ్ళేవాళ్ళు. ఈ రెండు కూడా ఈ రెండు జాతులకి ఆరాధన స్థలాలుగా ఉన్నాయి. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నారమ్మా, ఒక కాలం వచ్చుచున్నది నా మాట నమ్ము, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనాను యెరూషలేములోనైనా తండ్రిని ఆరాధింపరు. మెస్సయ్య రాబోయేటువంటి రాజ్యాన్ని గురించి ఆలోచించు. నువ్వు అసలు ఆ వ్యక్తే కానీ స్థలాల గురించి నువ్వు మాట్లాడవద్దు, కొండల గురించి నువ్వు మాట్లాడవద్దు. రాబోయే వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తిని గురించి ఆలోచించు. అక్కడ యెరూషలేము కొండ అయినా ఒకటే, అక్కడ గెరాజీము కొండ అయినా ఒకటే. ఒక ప్రత్యేకమైన ఆరాధన నువ్వు చూడబోతున్నావు. అది 1-2 నెలల్లో నీ ఎదుటికి రాబోతుంది. యూదుల్లో నుంచి రక్షణ కలుగుతుంది. మరి ఆ యొక్క యూదుల్లో నుంచే పౌలు గారు, పేతురు, మరి ఇంక అనేక మంది సువార్తికులు ఆదిమ క్రైస్తవులుగా యూదుల్లో నుంచే వచ్చారు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మరొక మాట ఏం చెప్తున్నాడంటే, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. అప్పటి రాజ్యాన్ని గురించి సంఘస్థాపన దరిదాపుల్లో దగ్గరలోనే ఉంది అనేటువంటి, నెలల దూరంలోనే ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసాడన్నమాట. ఆరాధించడం ఎక్కడనేది ప్రాముఖ్యం కాదు, తండ్రిని ఎలాగని ఆరాధించాలి, ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మతో సత్యముతో దేవుడు కోరుకున్నట్టుగా హృదయపూర్వకంగా సత్యముతో దేవుని యొక్క ఉపదేశాన్ని అనుసరించాలి. ఇక్కడ మనం కొన్ని విషయాలను గమనిద్దాం. మొదట
యేసు ఆమె యూదుడనే అంటుంది, గమనించింది నువ్వు యూదుడు అంటుంది. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే అయ్యా అంటుంది. అయ్యా అంటే ప్రభు అని అర్థం. ఆయన ఒక ప్రవక్తని గుర్తించింది, ఈమె ఈయనకు మెస్సయ్యని జ్ఞాపకం చేసింది. మెస్సయ్యరా వస్తాడని నేను అనుకుంటున్నాను అని ఆయన కూడా జ్ఞాపకం చేసింది. ఈయన యేసయ్యని ఇతరులకే పరిచయం చేసింది. ఐదవదిగా ఈమె ఈయనతో మాట్లాడుతూనే ఉంది. ఏమని ఇతరులకు పరిచయం చేసిందంటే, నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన మెస్సయ్యని నేను కనుగొన్నాను అని ఆ కుండను అక్కడే విడిచిపెట్టింది. మళ్ళీ ఆ బావి దగ్గరికి తను వస్తానని ఆలోచించుకుంటా ఆ కుండ దగ్గరికి ఆ బావి దగ్గరికి మళ్ళా రావాల్సిందే. అనేకమైన వీధుల్లోకి ఆమె వెళ్ళిపోయింది, ఆ పట్టణంలోనికి వెళ్ళిపోయింది. అనేక మంది పురుషులకి ఆమె ఆమె విన్న విషయాలన్నీ మెస్సయ్యని గురించి చెప్తుంది. ఇంకా అప్పటికి మెస్సయ్య ఆయననే ఆమె సరిగా గ్రహించలేకపోయింది. అయినా సరే మెస్సయ్య కొరకు నేను కనిపెడుతున్నాను అనుకుంటుంది. అనగానే ఆయన ఏమంటున్నాడు తెలుసా, ఆయనను నేనే, ఆ మెస్సయ్యను నేనే, నువ్వెదురు చూసేటువంటి మెస్సయ్యను నేనే. సహాయం కొరకు చూస్తున్నావా, ఆయా సహాయం చేయగలిగింది నేనే. నిరీక్షణాధారం కొరకు చూస్తున్నావా, ఆ నిరీక్షణ ఇచ్చేది కూడా నేనే. తృష్ణ తీర్చబడే దాని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా, అది కూడా నేనే అని ఆయన స్పష్టంగా ఆమెతో మాట్లాడుతున్నాడు. ఈ సంభాషణ చూసే ప్రజలకి ఆమెతో మాట్లాడటంలో యేసుక్రీస్తు వారు అక్కడ ఎంతో అవమానాన్ని అగౌరవాన్ని కూడా ఎదురు చూసి ఉండొచ్చు. కానీ ఆయన యొక్క హృదయంలో మాత్రం ఆమె పట్ల ఏ భేదం లేదు. నికోదేమిని ఎలా ప్రేమించాడో ఈమెను కూడా అలాగే ప్రేమించాడు. ప్రతి వ్యక్తిని కూడా ఆయన అలా ప్రేమించేటువంటి దేవుడు అన్నమాట. కాబట్టి నీకు ఏది కావాలన్నా నువ్వెదురు చూసే మెస్సయ్యను నేనే, నీకు సహాయం చేసే మెస్సయ్యను నేనే, నీకు సమాధానం ఇచ్చే మెస్సయ్యను నేనే, నీ నిరీక్షణకు కూడా ఆధారం నేనే, నీ యొక్క ఆత్మీయ తృష్ణకు తీర్చేదానికి కూడా నేనే ఆ మెస్సయ్యను. నువ్వెదురు చూస్తున్నావే ఈ తృష్ణ కలిగి, ఈ నిరీక్షణ కలిగి, సహాయం కావాలి, సమాధానం కావాలని నువ్వెదురు చూస్తున్నావే ఆయనను నేనే అని ఆమెతో తేటగా తను తాను పరిచయం చేసుకున్నాడు. ఆ కుండను విడిచిపెట్టిందండి, ఆ ఊరిలోకి వెళ్ళింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్సయ్యను నేను చూచాను. ఎంతోమంది పురుషులు వచ్చారు అక్కడికి, మరి ఆ యేసుక్రీస్తు యొక్క మాటలను ఓపిగ్గా విన్నారు. ప్రతి ఒక్కరికి కూడా, మరి ప్రతి వారిలో నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎవరో ఒకరై ఉంటారు అనడానికి కారణం ఏంటంటే, నికోదేములో నుంచి ఒక వ్యక్తిని బయటికి తీశాడు యేసుక్రీస్తు వారు. నికోదేముకు చెప్పాడు నూతన క్రొత్త జన్మను గురించి, నిత్య జీవాన్ని గురించి. మరి అంత పండితుడయ్యండి కూడా ఈ నిత్య జీవం అంటే ఏంటో తెలియలేదు, మా మరి తిరిగి జన్మించడం అంటే ఏంటో తెలియలేదు ఆయనకి, ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. కాబట్టి సమరయ స్త్రీలో ఉన్నటువంటి మరి యొక్క లక్షణాలు ఏంటో, అందరూ వెలివేసిన పాపిగా ఎంచిన ఆమె, అనేకులకి దూరంగా ఉన్న ఆమె యొక్క హృదయం ఎవరికి నచ్చకపోయినా, ఆమెను ఎవరు లక్ష్య పెట్టకపోయినా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెను లక్ష్య పెట్టారన్నమాట. మరి యేసుక్రీస్తు వారు ఆయా సమయాల్లో ఆకలి కొని దప్పిగ్గొని ఉన్న సందర్భాల్లో శిష్యులు మరి ఆహారం తీసుకొని రావటానికి ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయే, ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారం. నిజంగా ఆయన మంచినీళ్ళయ్యో, ఆహారం కావాల్సో అడగటం లేదు. ఎవరైతే నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తారో, నేను కూడా నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాను, ఆయన పని తుదముట్టించడానికి వచ్చాను, ఆ పని చేయటమే నాకు ఆహారం. ఆత్మ సంబంధమైన భోజనం ఏంటంటే తండ్రి చిత్తం నెరవేర్చటమే. తమ బోధకుని అర్థం చేసుకోవటంలో మరి అతని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క అనుచరులు చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన మాటలు అర్థమయ్యి కొంత, అర్థం కాక కొంత, అయినా ఏదో ఒక రకంగా వారికి అర్థమయ్యేటువంటి విధానాన్ని తెలియచేస్తూనే వచ్చాడనమాట. అంటే అప్పటికే ఆయా ఆచారాల్లో నశించిపోతున్నటువంటి వ్యక్తులు, ఆయా ఆచారాల్లో మరి నిమగ్నమై ఉన్నటువంటి వ్యక్తుల్ని యేసుక్రీస్తు వారు తన యొక్క కాలి నడక ద్వారా వారి యొక్క స్థితిని ఎరిగి
ఆ గ్రామంలో ఎంతో మంది ఉండవచ్చు కానండి, ఆ సమరయ స్త్రీ కొరకే ఎందుకు రావాలి ఆయన? ఆ సమరయ స్త్రీతో అంతసేపు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఎండలో కూర్చుని ఆమె కోసం ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నారంటే, మనుషులందరూ తృణీకరించిన వారిని దేవుడు కనపరుస్తాడు, మనుషులందరూ కూడా ఎన్నిక చేయనటువంటి వారిని దేవుడు ఎన్నిక చేస్తాడు, మనుషులందరూ వెలివేశారు కానీ ఆమె జీవితాన్ని ఆమె ప్రవర్తన బట్టి మనకు అర్థమవుతుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెను ప్రేమించారు, ఆమె ఆత్మీయ తృష్ణను తీర్చి, ఆమె యొక్క దాహం ఏంటో, ఆ సమరయల యొక్క ఆరాధన ఏంటో, ఆరాధనను గురించి ఆమె ఒక అవగాహన కలిగి ఉంది, యూదులను గురించి ఒక అవగాహన కలిగి ఉంది, కానీ ప్రజల్లోకి వచ్చి తన స్వేచ్ఛగా జీవించేటువంటి విధానం లేదు. కాబట్టి ఆరాధన ఏంటో ఏమికి తెలియచేయాలి, ఆరాధనకున్నటువంటి సత్యం ఏంటో, ఆరాధనకున్న స్థితి ఏంటో తెలియచేయాలని. ఇదిగమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించే వారందరూ కూడా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని తండ్రి సృష్టించిన ప్రతి వ్యక్తి కూడా మరి ఆయన ఆరాధించేటువంటి బిడ్డలుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ జాబితాలోకి ఈ సమరయ స్త్రీ చేర్చబడింది. ఆ జాబితాలోకి ఆచారాల్లో ఉన్న, సాంప్రదాయాల్లో ఉన్న ముసలివాడైన నికోదేము కూడా, మా మత బోధకుడు ఈయన, ఈ మత బోధకుడికి కూడా ఆత్మరక్షణ అవసరం. కాబట్టి ఆత్మరక్షణ ఏ నామంలో లేదు కనుక మరి యేసుక్రీస్తు నామంలోనే మరి మన ఆత్మ రక్షించబడేటువంటి విధానం ఉంది కనుక నువ్వు ఇంకా కొన్ని ఆచారాల్లో నీ కుటుంబంలో నువ్వు ఇంకా తెలిసి తెలియని స్థితిలో సాంప్రదాయాల్లో ఉన్నట్లయితే ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఈ రక్షణ దినాన్ని మరి సద్వినియోగం చేసుకోవాలని నేను ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. ఎందుకు పనికిరాని వ్యక్తిలో నుంచి కూడా దేవుడు మరొక వ్యక్తిని బయటికి తీశాడు అంటే అర్థమేంటి? నువ్వెవరవైనా సరే, నీ స్థానం ఏదైనా సరే, నువ్వెందుకు పనికిరాని స్థితిలో ఉన్నా సరే, నేను పనికొచ్చే పాత్రగా ఆయన చేయగలడు, నీ దప్పికను తీర్చగలడు, నీ తృష్ణను తీర్చగలడు. నువ్వు ఏ దేవుని మాట వినేటువంటి ఆ ఆసక్తిని ఆయన చూచాడు. నీకు ఇంకా ఆయనకేమి అక్కర్లేదు నీలో నుంచి. నువ్వేదో ఆసక్తి కలిగి ఉన్నావు, నీ మాటల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆతృత ఆయన చూచాడు. నీ హృదయంలో ఉన్నటువంటి ఇచ్చుడును, నీ హృదయంలో నీ యొక్క హృదయాన్ని సరిచేయటానికి ఒక వైద్యుళ్లాగా నీకు ఆయన సహాయపడ్డాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎవరమైనా సరే, ఏ స్థానమైనా సరే, ఇంకా నీవు యేసుక్రీస్తును తెలుసుకోకుండా ఆచారాల్లో, సాంప్రదాయాల్లో, మరి ఇంకా రకరకాల స్థితిగతుల మధ్య ఉన్నట్లయితే పరిశుద్ధ లేఖనాలను చదవండి. మరి కాబట్టి ఈ యొక్క లేఖనాల ద్వారా మీరు మారు మనసు పొందాలని, మీ ఆత్మీయ తృష్ణ తీర్చబడాలని, మీ కుటుంబాలకు సమాధానం రావాలని, మీరు ఇంకా నిత్య జీవం కొరకు ఆశతో ఎదురు చూసి జీవంలోనికి ప్రవేశించేటువంటి వారిగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ నా వందనాలు.